రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. మేము ఈ దొంగ కాంగ్రెస్ రాజకీయ నాయకుల నుండి నిరుద్యోగుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. అది ఏది మంచి రాజకీయం, ఏది చెడ్డ రాజకీయం అనేది అది ప్రజలకే వదిలేస్తున్నా నేను. కానీ ఇక్కడ నిరుద్యోగులకు, మరి ముఖ్యంగా రిజర్వేషన్ కోటాకు సంబంధించిన అభ్యర్థులకు చాలామందికి కూడా అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ కోటా అంటే కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదేవిధంగా మైనారిటీలే కాదు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు, పీడబ్ల్యూడీ వాళ్లకు, స్పోర్ట్స్ కోటా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది అన్న దాని మీదనే నేను మాట్లాడుతున్నాను. నేను ఆధారాలతో కామన్ సెన్స్ మాట మీరు పర్మిట్ చేస్తే నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. 563 పోస్టులు అండి ఇప్పుడు మొన్న ఎగ్జామ్ జరిగింది. సో 563 పోస్టుల్లో మీకు 209 పోస్టులు, 209 పోస్టులు నోటిఫికేషన్లోనే ఓపెన్ కాంపిటీషన్ అన్నారు, మిగతా 354 వచ్చేసి రిజర్వ్డ్ కేటగిరీ అన్నారు. ఓకే, సో GO 55, కేసీఆర్ గారి ప్రభుత్వం విడుదల చేసిన GO 55 ఏం చెప్తుందంటే 300,000 మంది అభ్యర్థులు అప్లై చేసిండ్రు అనుకుందాం, అప్లై చేసిండ్రు పరీక్షకు, అప్లై చేసి పరీక్షకు అప్యర్ అయ్యారు. సో GO 55 ఏం చెప్తుందంటే మొట్టమొదట ఈ ఓపెన్ కాంపిటీషన్లో ఏదైతే 209కి ఒక్కొక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి వీళ్ళు, అంటే 1:50 అండి, 1:50 ప్రకారము. ఈ 1:50 ప్రకారం చేస్తే దాదాపుగా 10,450 పోస్టులు వస్తాయి. ఓకే, 10,450 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. రిజర్వ్డ్ కోటాలో దాదాపుగా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. అయితే GO 55 ప్రకారం ఏంటంటే మొట్టమొదట ఈ 300,000 మందిలో అత్యంత అద్భుతమైన ప్రతిభ, అంటే ఎక్కందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తి నుంచి 10,450 మంది అత్యుత్తమమైన ప్రతిభ ఉన్న అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటారండి GO 55 ప్రకారం. ఇది 10,450 మంది కరెక్ట్ ఇక్కడ ఆగిపోతారు, అంటే 1 నుంచి 10,450 మంది అభ్యర్థి సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళంతా కూడా ఓపెన్ కోటా. రకరకాల జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఓపెన్ కోటాలో ఎస్సీలు ఉండవచ్చు, ఎస్టీలు ఉండవచ్చు, ఓబీసీలు ఉండవచ్చు, తర్వాత మైనారిటీలు ఉండవచ్చు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉండవచ్చు, పీడబ్ల్యూడీ వాళ్ళు ఉండవచ్చు, అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ అండి, స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. ఇందులో కులంతో సంబంధం లేదు, అత్యుత్తమ ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఉండవచ్చు. ఇంకా మిగతా 17,700 అభ్యర్థులు ఎవరు, వీళ్ళలో కాస్ట్ వైజ్ రిజర్వేషన్ తీసుకుంటాడండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ స్పోర్ట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ మైనారిటీ అదేవిధంగా ఓబీసీ ఎస్టీ ఎస్సీ తీసుకొని ఇందులో అత్యుత్తమ ప్రతిభ ఉన్న వాళ్ళను 1 నుండి వీళ్ళ కోటా ఎన్ని పోస్టులు వస్తే ఆ కోటా ప్రకారం తీసుకుంటాడు. సో ఆ విధంగా తీసుకొని వీళ్ళందరినీ నింపుతాడండి, రైట్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ GO 55ను, ఇది సామాజిక న్యాయం ఏర్పాటు చేస్తుంది, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది ఈ GO 55. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది చూడండి మీరు, వీళ్ళు GO 29ను తీసుకొచ్చారు. ఈ GO 29లో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఓకే 563 పోస్టులు ఉన్నాయి, ఒక్కొక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే 28,150 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటాడు, కులము మతము ఏమి చూడడు, మొత్తం కూడా 1 నుంచి 28,150 మంది అభ్యర్థిని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మరి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఫాలో కావాలి కదా, ఫాలో కావాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఎస్సీలలో ఇందులో టోటల్గా ఎస్సీలు ఎంతమంది ఉండాలో చూసుకుంటే ఎస్సీలో ఒకవేళ సపోజ్ ఎస్సీ వాళ్ళందరూ సపోర్ట్ దొరికిందనుకోండి, ఓకే ఎస్టీ వాళ్ళు దొరకలేదనుకోండి, ఇక్కడి వరకే వచ్చిండ్రు, అయితే ఈ గ్యాప్ ఉంది చూసిండ్రా, ఈ గ్యాప్లో ఎస్టీ వాళ్ళని కింది నుంచి గుంజుకుంటాడు.
మా ఓబీసీ వాళ్ళు దొరకలేదు అనుకోండి, ఓబీసీ వాళ్ళు తక్కువ అవ్వడారు అనుకోండి, ఇంకా కొంతమంది కిందికి పోతాడు. తర్వాత పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉన్నారనుకోండి, కొంత కిందికి పోతాడు. అంటే ఎవరైనా దొరకకపోతే కింది నుంచి ఇంక ఎక్స్ట్రా తీసుకున్నాడు. అట్లా 3232 మందిని ఎక్స్ట్రా తీసుకున్నాడు, 28,150 మంది కాకుండా. ఇక్కడ డేంజర్, మేము అడుగుతున్న ప్రశ్న మాటి మాటికి ఏంటంటే, హరిత గారు, ఓపెన్ కాంపిటీషన్ మీ GO29 ప్రకారం ఉందా అంటే వాళ్ళు లేదని చెప్తున్నారు మొట్టమొదట. అంటే అఫీషియల్గా చెప్తారు, అన్అఫీషియల్గా చెప్తున్నారు. రిజర్వేషన్ పాటించినా అంటే పాటించినామని చెప్తున్నారు, కానీ ఓపెన్ కాంపిటీషన్ ఏదంటే ఓపెన్ కాంపిటీషన్ లేదని చెప్తున్నారు. మేమేం అడుగుతున్నామంటే, మరి ఎస్సీలలో టాపర్ ఎవరైతే ఉన్నారో, అంటే అందరికన్నా ఎక్కువ మార్కులు ఎస్సీలలో వస్తే ఆయనను ఓపెన్ కాంపిటీషన్లో పంపిస్తున్నావా, రిజర్వేషన్లలో టాప్ పొజిషన్లో పెడుతున్నావా టాపర్స్ అందరినీ వీళ్ళను?